ఎలా ఉంది సార్ రాష్ట్రంలో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గాని పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఏముంది ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసే నాయకులు చెప్పింది మాట నిలబెట్టుకోలేకపోయిన నాయకత్వం మనం ఏం చేయలేం ఏది ముండిపడి ఉండాలి నాయకులు నాయకులు ఎట్టు ఉన్నారు ఈడుండే ఎంప్లాయీస్ కానీ ఈయనలు ఏదన్నీ అండి పన్ని పన్ను గిన్ను ఏదెత్తుకున్నా అరిపి చేస్తారు కానీ రైతు బతికే పనే లేదు రైతు కష్టాలు తప్ప వర్కర్లకు ఎక్కడ కొండపైన కానీ కింద కానీ పని చేసే వర్కర్లు అందరూ కూడా జీతాలు సాలిజాల జీతంతో అన్నం ఆలోపించి ఇళ్ళబాటు కట్టుకోలేక అంత తనకలాడపోతున్నాం ఏం చేయాలి మేము ఏం చేయలేక చేతులు బిగుతూ దేవుని గారిని నమ్ముకున్నాం జగన్ వచ్చినా అంటే ఇంకొరిచినా అందరూ ఒకటిగానే ప్రయత్నిస్తాం ఏం చేయలేము దాన్ని మండిపడి కట్టమని గుండుకున్నాం ఎలా సార్ కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటారు ఒక నాలుగేళ్ల తర్వాత కరోనా వచ్చింది ఇబ్బంది పడినారు పనులు లేకున్నా ఇప్పుడు కార్మికులకు ఇసుక అందుబాటులో లేనిదానికి పనులు లేకున్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇసుక లేదు ఇసుక దొరకడం లేదు ఇసుక నా 6,000 10,000 అంటారు లోడ్ అంటారు అది అంటారు అంటారు అమ్మతారు మనం ఏడు తెచ్చుకొని ఇల్లు కట్టాలంత స్థలం అని కూడా సాగు లేదు ఇసుక లేదు కష్టపడి ఏడ పేదల ఒక కష్టపడే నాయకులు కూడా ఎవరు పని చేయాలంటే కూడా పని కాడికి పోవాలంటే కూడా భయపడతా ఉన్నాం ఆ కూలి వస్తున్నారు అదా చేయదానికి కూడా అనేది ఇవ్వడం అయిపోయింది ఆ ఇచ్చే నాయకుడు కూడా ఇవ్వడం లేదు పని చేయించుకుంటారు కానీ 10 రూపాయలు ఇస్తాను 5 రూపాయలు ఇస్తారు అన్ని ప్రతిదీ రేట్లే వంకాయ కానీ టమాటో కానీ ఎర్రగడ్డ కానీ మొత్తం రేట్లే ఏం మాట్లాడే పని లేదు సాధించాలి జీతంతో కూడా బతకగల చేతి సొమ్ము లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా నిత్యావసర వస్తువులు పెరగడానికి కారణం మేము ఇచ్చే పథకాలు ప్రజలకు అందరికీ ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం మేము అంటున్నారు ఉచితంగా డబ్బులు ఇస్తే సరిపోతుందంట రాష్ట్ర ప్రజలకు అవి పథకాలకు డబ్బులు ఇస్తున్నారంటారు కానీ ఎవరికి అంతా ఎవరికి పోతున్నా ఏం చేరడం లేదు పేర్లు మాత్రం చెప్తారు దోయేస్తున్నారు అంతే ఏం జరగడం లేదు అది పథకాలు ఏ పథకం పెట్టినా రావడం లేదు అమ్మ ఓడి మాత్రం ఒకటి వస్తుంది పిల్లకాయలకి అది ఇదింటే వనికి ఏం లేదు స్వామి దాంట్లో వాహనం ఇతరులకు ఏ వలస చేస్తా అంటారు వాళ్ళ గారికి వేస్తా అని అంటారు ఏం చేస్తారో ఏం మనకు తెలియదు అది పరిస్థితి కరెంటు బిల్లులు ఏకచక్కంగా పెరిగిపోతున్నాయి అది మాత్రం తగ్గదు చెత్త పను కానీ ఏకచకం కానీ మొత్తం అన్ని రేట్లే మొత్తం చూడత పనే లేదు తినేది గింజి కానీ ఉపయోగించి కానీ కూడా పైకి రేట్లే బతికే విధానం లేదు ప్రజలు ఏమనుకుంటారు కానీ బుద్ధి ఎక్కేసామనుకుంటే స్వప్నం అయిపోయింది అది కలగనాల్సింది తప్ప ఏం లేదు ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ చేస్తా అని చెప్పి అధికారంలో హామీలు ఇచ్చారు ప్రతిపక్షంలో అన్నప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఎలా ఉందంట ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు ఓట్ల కోసం అయితే కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేస్తానని హౌస్ స్టోరింగ్ వాళ్ళని రెగ్యులర్ చేస్తానని ఇంకా నిరుద్యోగుల్ని ఉద్యోగాలుగా ఇచ్చి నిరుద్యోగం తగ్గిస్తానని ఎన్నో విధాలుగా హామీల ద్వారాగా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారు అయినా కూడా ఎవరిని కానీ ఉన్న కాంట్రాక్టులని టీటీడీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 700 చిల్లర దగ్గర వాళ్ళు నిరాహార దీక్ష పూనుకుంటే కూడా వాళ్ళని రెగ్యులర్ చేయక వాళ్ళ వయసు మీది అంటే వాళ్ళు చేరినప్పటి 30 ఏళ్ళు చేస్తే 58 60 దాటిపోతూ ఉంటే కూడా వాళ్ళ వయసు కాంట్రాక్ట్లోనే రిటైర్డ్ అయిపోతున్నారు ఇది చాలా దారుణం అయినా కూడా నిరాహార దీక్ష చేస్తుంటే కంచానే కొంచెం కాస్త వాళ్ళు జీవనాధారంగా ఎవరి మీద టీటీడీ గవర్నమెంట్ దేవస్థానంది ప్రతి ఒక్కరికి దేవుడు అనేది అండలో పనిచేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో పనిచేసేవాళ్ళని రెగ్యులర్ చేయకపోవడం మా ఆర్టీసీలో కూడా ఇలాంటి ధోరణి స్టార్ట్ చేసినారు ఎందుకంటే బ్యాటరీ బస్సు ద్వారాగా బ్యాటరీ బస్సులు అని చెప్పి తెచ్చారు వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వక 1.5 నెలలు అయింది జీతాలు ఇవ్వక వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఇకపోతే ఆర్టీసీలో హౌస్ స్టోరింగ్ అని ఆన్ కాల్ డ్రైవర్లు అని తీసుకున్నారు వారు కూడా ఈరోజు కిలోమీటర్ క్యాన్సిలేషన్ అయితే డబ్బులు రిటర్న్ అంటే కిలోమీటర్ క్యాన్సిలేషన్ పర్ డే ఎంత ఉందో ఆ డేని కిలోమీటర్ బేరీజ్ చేసుకొని చేసే ఉద్యోగం 800 ఇచ్చే దాంట్లో కూడా 200 రూపాయల కోత అంటే వాళ్ళకి ఇచ్చేది 500 చెప్పేదేమో 800 రూపాయలు రోజుకని చెప్పి తీసుకున్నారు ఆయన కిలోమీటరు వాళ్ళ తరపున కిలోమీటర్ క్యాన్సిల్ కాల కిలోమీటరు అంటే ట్రాఫిక్ తక్కువ కిలోమీటర్ క్యాన్సిలేషన్ అయితే తద్వారాగా 200 రూపాయలు మనీ చేయడం అనేది అదేదో 500 రూపాయలు 450 రూపాయలు లేబర్ ఛార్జీ కింద తీసుకునేస్తే ఇది పోతుంది డైరెక్ట్ చెప్పడం సార్ ఇప్పుడు కార్మికుల పట్ల ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనుకుంటారు ఏమీ బాగాలేదండి మొత్తం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ నిరుద్యోగులను తగ్గిస్తాను ఏ ఒక్కటైనా చేస్తా ఉంటే మంచి అనొచ్చు కాదనలేదు కానీ గవర్నమెంట్లో విలీనం చేశారని చెప్పి ఆర్టీసీని చేసి ఉద్యోగాల్లో
చాలా అభద్రత భావతాం అంటే జీతాలు పెరగకపోగా డిఎలు సకాలం లేక రకరకాల సమస్యల ద్వారానే ఒక్కటేనే చెప్పకూడదు సార్ కులం పండిచి రెగ్యులర్ చేసేస్తే అన్ని సమస్యలు తీరినట్టు।